फ्रेंड्स वेलकम टू अवर चैनल आंध्र प्रदेश प्रजलकु पोलीसुलु शुभवार्त चेप्पारु राष्ट्रम लोपल ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు ప్రయాణించాలంటే పాస్ అవసరం లేదని తెలిపారు అంతర్ జిల్లాలలో పాసులు లేకుండా తిరగొచ్చునని చెప్పింది ఏపీ పోలీస్ శాఖ శుక్రవారం నుంచి ఈ అనుమతులు జారీ చేస్తున్నట్లు పోలీసులు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు ఏపీ ప్రజలు చాలా మంది ట్విట్టర్ వేదికగా తమ పొరుగు జిల్లాలకు వెళ్ళాలని అనుమతుల కోసం పోలీసులను అభ్యర్థించారు సదరు ట్వీట్లకు రెస్పాండ్ అయిన పోలీసులు పొరుగు జిల్లాలకు వెళ్ళాలంటే పాసులు అవసరం లేదని స్పష్టం చేశారు పాసులు అవసరం లేనప్పటికీ నిబంధనలు మాత్రం పాటించాలని తేల్చి చెప్పారు మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించాలని కారుల్లో ముగ్గురికి మించకుండా ప్రయాణించవచ్చన్నారు అవి కూడా చిన్న చితక పనుల కారణం కాకుండా ఏదైనా అత్యవసరమైన పనులు ఉంటేనే వెళ్ళాలని సూచిస్తున్నారు ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఇక రెడ్ జోన్ ఆరెంజ్ జోన్ కంటైన్మెంట్ ఏరియాల్లో మాత్రం నిబంధనలు యథావిధిగా కొనసాగుతాయి అంటున్నారు అంతే కాకుండా కర్ఫ్యూ అమలవుతున్న నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది ఆ సమయం తర్వాత ఎవరైనా బయటకు వస్తే చర్యలు తప్పవు ఇక ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలనుకున్నా పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి రావాలనుకున్నా అనుమతులు తప్పనిసరి ఎమర్జెన్సీ పనుల నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వెళ్ళే వారికి మాత్రమే పోలీసులు పాసులు జారీ చేయనున్నారు ఎమర్జెన్సీ మెడికల్ ట్రీట్మెంట్ కుటుంబ సభ్యుల్లో మరణం ప్రభుత్వ విధి నిర్వహణ సామాజిక పనులు తదితర పనులపై ప్రయాణించాలనుకునే వారికి ఈ పాసులు జారీ చేయనున్నట్లు పోలీస్ శాఖ తెలిపింది ఈ పాసుల కోసం citizen.apipolice.government.in అనే వెబ్సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్